పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాలు నెలకొనడం అలాగే అక్కడ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతుండడం అలాగే అక్కడ ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ హెజ్బొల్లా అలాగే ఉక్రెయిన్ రష్యా ఇలా యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా దాదాపు రెండు సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధమైతే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది సంవత్సరం క్రితం మొదలైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ హమాస్ హెస్బొల్లా ఈ యుద్ధాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ కూడా విరామం ఇవ్వడం లేదు అనేక మంది వేల మంది సామాన్య ప్రజలు అలాగే ఉగ్రవాదులు సామాన్యులు అందరూ కూడా మరణిస్తూనే ఉన్నారు అలాగే సామాన్య ప్రజలకైతే అక్కడ నిత్యావసర వస్తువులు దొరకక ధరలు పక్కన పెట్టండి దొరకక చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు చైనా కూడా తైవాన్తో కాలుదూగుతుంది అలాగే మరోవైపు మన వైపుతో కాలుదూగుతుంది అలాగే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏ క్షణం ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్క దేశం కూడా అన్ని విధాలుగా యుద్ధ సామాగ్రిని అయితే సిద్ధం చేసుకుంటున్నాయి అలాగే భారత్ కూడా అనేక రకాలుగా యుద్ధానికి సిద్ధంగా అన్నీ రెడీ చేసుకుంటుంది అంటే యుద్ధం అయితే వచ్చే పరిస్థితులు ఉండవు యుద్ధం రాకుండా మ్యాక్సిమం అన్ని విధాలుగా కూడా మోదీ గారు అయితే పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు ఎందుకంటే యుద్ధం ఆపడానికే ఆయన ప్రతి క్షణం ఆరాటపడుతున్నారు యుద్ధం వల్ల ఉక్రెయిన్ రష్యా కావచ్చు ఇరాన్ కావచ్చు హెజ్బోలా కావచ్చు ఇజ్రాయేల్ కావచ్చు ఎన్ని విధాలుగా నరకం అనుభవిస్తున్నారో చూశారు ఆయన ప్రత్యక్షంగా యుద్ధం ఈరోజు చేస్తున్నప్పుడు పౌరుషంగానే ఉండొచ్చు కానీ అది ముగిసిన రోజు దేశం పరిస్థితి ఎలా ఉంటుందంటే అల్లు కొల్లాలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉన్నాయి ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉన్న మనలాంటి దేశం చాలా పరిస్థితులు ఎదుర్కోవాలి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి అయితే యుద్ధం తప్పదు అనుకున్నప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు చేయాల్సిందే అది ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఇప్పుడు దానికైతే మాత్రం భారత్ కూడా సిద్ధంగా ఉంది యాంటీసీ బాలిస్టిక్ క్షిపణలను సిద్ధం చేస్తుంది డిఆర్డిఓ త్వరలో పరీక్షిస్తుంది ఈ క్షిపణిని అందుకే ఇవే కాకుండా మరికొన్ని యుద్ధ విమానాలను కూడా భారత్ అయితే సంసిద్ధం చేసింది ఇవే కాకుండా మరికొన్ని యుద్ధ విమానాలను అయితే భారత్ సంసిద్ధం చేస్తుంది